బుక్ అధికార పక్షానిది, బ్యాటింగ్ ఏమో ప్రతిపక్షానిది. బుక్ ఏమో వాళ్ళు తీసుకొచ్చిర్రు, బ్యాటింగ్ ఏమో ప్రతిపక్షాలు చేసినాయి. ఇంక్లూడింగ్ స్వపక్షమైనటువంటి అంటే మిత్రపక్షమైనటువంటి సిపిఐ కూడా కాంగ్రెస్ని మామూలుగా సిక్స్ కొట్టలే. మీ క్షేత్రగాధరణ ఆయన తయారు చేయడము మీ వల్ల కాదు, వచ్చే ఆర్థిక బడ్జెట్ సెషన్ నాటికైనా జర లెక్కలు సరి చేసుకొని రారని ఇవే తీసుకుపోయి మళ్ళీ బడ్జెట్లో పెట్టారు, సిగ్గుపోతుందని చెప్పేసి ఆ మిత్రపక్షం సిపిఐ వాళ్ళు కూడా తిట్టేత పనిచేసారు, తిట్టిర్రు. అందరూ ప్రతిపక్షాలు, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ, ఇటు సిపిఐ, ఈ నలుగురు బ్యాటింగ్ చేసిరు ఈ శ్వేతపత్రాల మీద. పుస్తకం ఏమో అధికార పక్షం తీసుకొచ్చింది, బ్యాటింగ్ ఏమో ప్రతిపక్షాలు చేసినాయి. విద్యుత్ రంగ శ్వేతపత్రంపై ఇంట్రెస్టింగ్ ఫైట్, లెక్కలతో ఆడుకున్న జగదీష్ రెడ్డి 60 ఏళ్ల కాంగ్రెస్ కరెంటు లెక్కల వెలికిదీత, 10 ఏళ్ల తెలంగాణ స్వరాష్ట్ర పాలనలో విద్యుత్ రంగం సాధించిన ఘనత పైన ప్రసంగం, ప్రభుత్వ ఆరోపణలకు ధీటుగా సమాధానాలు, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ బ్యాటింగ్ తో చెతికిలబడ్డ మంత్రులు అధికార పక్షం, జగదీష్ రెడ్డి పైన కోమటిరెడ్డి బ్రదర్స్ ఆరోపణలు విచారణకు సిద్ధమంటూ జగదీష్ రెడ్డి సవాల్. ఒకసారి చదువుదాం, అంతా మేమే చేశాం ఉమ్మడి రాష్ట్రంలో, అవన్నీ కూడా మేము ప్రారంభించిన ప్రాజెక్టులే, కొత్తగా బీఆర్ఎస్ సర్కార్ చేసింది ఏమీ లేదు కానీ అప్పులు పెంచేశారు, రాష్ట్ర విద్యుత్ రంగం మీద భారాన్ని మోపారు అంటూ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి ఆ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లెక్కలతో లేచారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనతను చెబుతూ నాటి తెలంగాణ రైతుల దుస్థితిని, తెలంగాణ ప్రాంతంలో నాటి విద్యుత్ రంగ దుస్థితిని వివరించుకుంటూ వచ్చారు. ఈ 10 సంవత్సరాల్లో ఏ రంగానికి ఏ విధంగా కరెంటు ఇచ్చుకుంటూ వచ్చారు, ఈ నేడు అన్ని రంగాలకు ఎలా 24 గంటల పవర్ సప్లై చేస్తున్నామో సభకు వివరించారు. జగదీష్ రెడ్డి తర్వాత ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కూడా విద్యుత్ మీద శ్వేతపత్రంలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతూనే భవిష్యత్తులో ఎలాంటి అప్పులు చేయకుండా గృహలక్ష్మి లాంటి స్కీమును ఎలా అమలు చేస్తారో చెప్పాలని అధికార పక్షాన్ని ప్రశ్నించారు. మొత్తంగా గత ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామని పెట్టినటువంటి శ్వేతపత్రంతో రాష్ట్ర ప్రభుత్వమే ఇరుకున పడ్డట్టు అయిందన్నటువంటి వాదనలు కూడా వినబడుతున్నాయి. వీళ్ళు ఏం చేసిర్రు, ఇవన్నీ తీసుకొచ్చి ఈ గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి రాష్ట్ర ప్రజలను నమ్మించి ఒక రకంగా ఈ 6 గ్యారంటీలను అమలు చేయకుండా, లేకపోతే ఇంకొక 1 సంవత్సరం పాటు కాలయాపన చేసేందుకు డ్రామాలు చేయడం కోసము ఈ ప్రయత్నం చేసింది. కానీ తీరా సీన్ కట్ చేస్తే ఏమయ్యింది, ఆ బుక్లు పెట్టడం వల్ల ఇంకా వీళ్ళకు ఈ ఈ శ్వేతపత్రాలు ఏ రోజున ఆ రోజు ఇచ్చిర్రు. నిజంగా వాస్తవానికి ఏదైనా దాని మీద చర్చ కావాలంటే ఒక రోజు ముందుగా ఇస్తారు, ఆ రోజు రాత్రి వరకు వాళ్ళు ప్రిపేర్ అవుతారు. కానీ వీళ్ళేమి అట్లా ఇవ్వలే, వాళ్ళు అప్పటికప్పుడే ఇస్తే వాళ్ళు దాని మీద ఉన్నటువంటి అప్పటికప్పుడు ఆ గంట 2 గంటల వ్యవధిలో వివరాలు తీసుకొని వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని వాళ్ళు కౌంటర్ చేయడం జరిగింది. సో నిన్న జగదీష్ రెడ్డికి సంబంధించి చాలా రకాలుగా ఈయన మాట్లాడుతూ ఉంటే, మాజీ మంత్రి మాట్లాడుతూ ఉంటే రకరకాలుగా అడ్డం పడ్డారు. ఒకసారి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఏమన్నారంటే, మీరు 10 గంటలే గత ప్రభుత్వము 24 గంటలు అని చెప్పుకుంటారు కానీ కేవలం 10 గంటలు మాత్రమే ఇచ్చిర్రు అని చెప్పేసి ఎవరు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత మంత్రి నల్లగొండ జిల్లా మంత్రి ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తారు. కానీ ఆయన మాటకు వాళ్ళు ఇచ్చినటువంటి శ్వేతపత్రం బుక్ లోనే కౌంటర్ ఉంటుంది, అది ఎలాగనో ఇప్పుడు చూపిస్తా. యావరేజ్ అంటే ఏం సార్? వాట్ ఈస్ యావరేజ్ చెప్పండి ఒకసారి. యావరేజ్ అంటే రోజుకి 24 గంటలు ఉంటుంది అధ్యక్ష, తెలుసుకోవాల్సిన విషయం రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటుంది. 24 గంటలు ఒక రోజు ఉంటుంది, ఎప్పుడైనా రోజుకి 28 గంటలు 30 గంటలు ఉండదు. ఒక రోజు 12 గంటలు ఇచ్చి ఓ రోజు 30 గంటలు ఇస్తే యావరేజ్ 19 వస్తుంది. కానీ ఎన్ని గంటలు రోజుకి ఇస్తే యావరేజ్ 19 అవుతుందో చెప్పాలి లెక్కవారు. ఇవాళకి ఎవరికైనా అవగాహన ఉంటే ఈ మంత్రి గారు ఆ మంత్రి గారు ఎవరు చెప్తారో. లేదు అంటే మీరు రాష్ట్ర శ్వేతపత్రమే అబద్ధం అనే విషయం, అవాస్తవాలతో కూడుకున్న శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిన విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇగో ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది, ఇది ఎన్నో పేజీలో ఉంది, 18వ పేజా? ఒక్క నిమిషం, మనం కూడా అది ఓపెన్ చేసి చూపిద్దాం. ఇగో ఇక్కడ చూడండి మిత్రులారా, నిజంగా ఆయన చెప్పింది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయన మంత్రి అయ్యింది కానీ కనీసం అవగాహన లేదు, 10 గంటలు కూడా రాలేదు కరెంటు అంటాడు. మరి 10 గంటలు కూడా కరెంటు రాకుండా ఇది ఈ శ్వేతపత్రం వాళ్ళు ఇచ్చింది, ఈ 30 పేజీల శ్వేతపత్రం. ఈ శ్వేతపత్రంలో ఏం పెట్టిర్రు, 2014 నుంచి 2015 దాకా మేము సరాసరిగా 6 గంటల కరెంటు ఇచ్చినాము అని చెప్పారు. ఏది 14 15 వరకు, అంటే 14 వరకు కాంగ్రెస్ హయాంలో, ఎప్పటి నుంచి 1956 నుంచి ఈ మధ్య వారిలో రాష్ట్రాన్ని వెళ్ళింది, 2014 దాకా
ఈ మూత వారి ఈ కాంగ్రెస్ వాళ్ళే ఈ రాష్ట్రాన్ని ఏలింది, అంటే తెలంగాణ ప్రాంతాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలింది. సో కాబట్టి అప్పటిదాకా వీళ్ళు ఇచ్చింది ఎంత, లాస్ట్ వరకు ఇంకా స్టార్టింగ్ వల్ల ఎంత ఇచ్చిర్రో, కొవ్వొత్తులు పెట్టుకుని బతికిరు అప్పుడు, కానీ కిరసనాయలు దీపాలు పెట్టుకొని 6 గంటల వరకు వీళ్ళు హయ్యెస్ట్గా ఇచ్చిర్రు మొత్తం. 6 గంటల కంటే ఎక్కువలే ఏది, మొత్తం రోజు సరాసరి వేసుకున్నా యావరేజ్ వేసుకున్నా. కానీ 2023-24 నాటికి అది, అంటే 2014 నుంచి 2023-24 నాటికి ఎంత ఇచ్చిర్రు ఇదే బుక్లో ఏం చెప్తారు, 19:22 యానండ్ యావరేజ్ ఇచ్చిర్రు. అంటే కొన్ని కొన్ని దగ్గర అక్కడక్కడ పవర్ కట్సో లేక అక్కడక్కడ ఏదైనా ఇబ్బందులు రావడమో, లైన్లు తగ్గిపోవడమో, ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం రావడమో, లేకపోతే సబ్స్టేషన్లో ఏదైనా ఇష్యూస్ రావడము, టెక్నికల్ ఇష్యూస్ రావడం, దాంతో యానండ్ యావరేజ్గా 20 గంటల కరెంట్ ఇచ్చిరు అని చెప్పేసి ఇదే శ్వేతపత్రంలో చెప్తున్నటువంటి మాట. అంటే ఇప్పుడు ఒకరోజు 23 గంటలు, ఓ రోజు 24 గంటలు, ఓ రోజు 20 గంటలు, ఓ రోజు 21 గంటలు, ఇవన్నీ సరాసరి వేసుకొని యావరేజ్ చేసుకుంటేనే ఈ 20 గంటల కరెంటు వస్తుంది. అంటే దాదాపు 24 గంటల కరెంటు తెలంగాణ రాష్ట్రంలో మొన్నటిదానికి 24 గంటల కరెంటు వచ్చిందని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము వీలు పెట్టినటువంటి శ్వేతపత్రంలోనే తెలిసిపోతుంది, తేలిపోతుంది. ఇది మనం చెప్పే లెక్క కాదు, వీలు చెప్తున్నటువంటి లెక్కనే. మేము 6 గంటలు ఇచ్చాము, గత ప్రభుత్వము 20 గంటల కరెంట్ ఇచ్చింది సరాసరిగా, అంటే రోజు 24 గంటల కరెంట్ ఇచ్చింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ ముక్క మనం చెప్పుడు కూడా కాదు, ఇది మనం చెప్పుడు కూడా కాదు, లేదనుకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుడు కూడా కాదు. ఇదే కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షమైనటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట కూడా వినండి ఒకసారి. రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం ఈ ఫ్రీ పవర్ అనే దాన్ని ఆ కాన్సెప్ట్ ని ఇంకా పూర్తి స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీన్ని ప్రాక్టికల్ గా సాధ్యం చేయగలిగారు, అవునన్నా కాదన్నా సాధ్యం చేయగలిగారు. ఏమని చెప్తున్నారు ఆయన, ఉచిత కరెంటుని ఆయన ప్రయత్నం చేసిండు, ఆయన స్టార్ట్ చేసిండు, కానీ కేసీఆర్ దాన్ని అమలు చేసిండు, విజయవంతం చేసిండు అంటున్నాడు. ఈయనేమో ఉచిత కరెంటు గురించేమో ఈయన క్లారిటీ ఇచ్చేసిండు, ఈయన మీరు పెట్టినటువంటి ఈ డాక్యుమెంట్లో ఈ శ్వేతపత్రంలోనేమో మీరే 24 గంటల కరెంటు గత ప్రభుత్వం ఇచ్చింది, యానండ్ యావరేజ్గా 19.5 గంటలు ఇచ్చింది అని చెప్పేసి మీరే చెప్తున్నారు. ఇంకా ఏం కావాలి, ఎందుకు ఈ శ్వేతపత్రాలు పెట్టి ఇజ్జత్ తీసుకోవడం దేనికోసము? ఇక రకరకాలుగా అప్పుల గురించి, దాని గురించి, దీని గురించి చాలా వరకు చెప్పారు. ఇదంతా ఇట్లా ఉంది కదా, ఇందులో వ్యవసాయ రంగానికి, ఈ రంగానికి, ఆ రంగానికి, అన్నింటికి ఇందులో పెట్టడం జరిగింది. ఇక దీంతో పాటు